వెంకటేశాయ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీవక్షోజ కురంగనాభమెదపై చిన్నంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడో ఎనంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచు రాజీవాక్షుండగు వెంకటేశ్వరుడు రక్షించున్ జగత్శ్రేయణులన్. దేవదేవుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటపతి ఆపదమృక్కులవాడు అటువంటి ఆ పరమాత్మను కృత త్రేత ద్వాపర ఇత్యాది ప్రాచీన యుగాలలో ఎందరో మహానుభావులు ఆశ్రయించి కృతార్థులై అవధూతలైనారు. అలా ఎప్పుడో పురాణకాలంలో సనక సనందనాదులు నిస్పృహులు అంటే ఇతరేతరమైనటువంటి లౌకిక స్పృహ ఏమాత్రము లేకుండా నిరంతరము అలౌకిక స్పృహతో కూడినటువంటి ఆనందంతో ఆ పరమాత్మ యొక్క అనుసంధానంలో ఉండేవారు అవధూతలు. అటువంటి అవధూత సుఖమహర్షి కూడా వ్యాసభాగవతంలో ఆ అవధూత యొక్క మహత్వాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారంటే, యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోహినేదుం తం సర్వభూతమనిశం మునిమానతోస్మి. సుఖమహర్షుల వారు ఆయన పుట్టుకతోనే అవధూత, జన్మించిన తరువాత సాధన చేసి అవధూత యొక్క స్థాయిని పొందినటువంటి వాడు కాదు ఆయన. ఆయన పుట్టుకతోనే అవధూత, వ్యాసమహర్షి యొక్క కుమారుడు. వ్యాసమహర్షి కంటే కూడా అత్యద్భుతమైనటువంటి యోగ స్థాయిని పొందినటువంటి మహానుభావుడు ఈ సుఖబ్రహ్మ. ఎలాగంటే, యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం, పరివ్రాజక లక్షణము అన్నది ఆయన జన్మతోనే సాధించినటువంటి వాడు, పుట్టుకతోనే సాధించినటువంటి వాడు. ఎలాగంటే, సరస్వతీ నదీ తీరంలో వ్యాసమహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఈ బిడ్డ కూడా పెరుగుతున్నాడు. ఒకరోజు ఎలాగో అలా ఆశ్రమం దాటి ఎక్కడికో వెళ్ళాడు. నాయన కుమారా ఎక్కడికి వెళ్ళామని వ్యాసమహర్షి పిలుస్తున్నాడు బయటికి వెళ్ళి. అలా, సముడై ఎవ్వడు ముక్తకర్మచేయుడై సన్యాసి అయి ఒంటివో మహాప్రీతి ఓహో కుమారయనుచుని వ్యాసుండు చిరంగా వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసే ఉన్నట్టి భూతమయున్ మృక్యద బాదరాయిణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ అంటారు పోతనగారు కూడా. వ్యాసమహర్షి యొక్క భావమే ఇది. వ్యాసమహర్షి పిలిచాడు అన్నాడు, ఓహో కుమారా అని పిలిస్తే ఆ సుఖమహర్షిని పిలిచినటువంటి పిలుపు విన్నటువంటి వృక్షములు, పూల మొక్కలు, గడ్డి మొక్కలు, ప్రకృతి అంతా కూడా పులకించిందట. ఒక్కసారి ఆ సుఖమహర్షిని వ్యాసమహర్షి ఆహ్వానించేసరికి, గట్టిగా కుమారా అని పిలిచేసరికి, అంటే ఆ అవధూత యొక్క చైతన్య శక్తి ప్రకృతిలో లీనమై ఉన్నది. అవధూత అంటే ఎవరంటే, సమస్త ప్రకృతిలో ఉన్న శక్తియుక్తులన్నీ తనలో లీనం చేసుకున్నటువంటి వాడు, ప్రకృతికి తాను శక్తియుక్తులు అనుగ్రహింపగలిగినటువంటి యోగబలం కలిగినటువంటి వాడు. అందుకే ఆ సుఖమహర్షి ఎటువంటి వాడంటే, ద్వైపాయనో విరహకాతర ఆజుహావ ఆ పిలిచేసరికి పుత్రేతి తన్మయతయా తన్మయత్వంతో వ్యాసమహర్షి పిలిచేసరికి ప్రకృతి పులకించింది. పంచభూతములు దివాకరుండును నిశాకరుడును తను సప్తకంబయ్యేని ఈ శరీరంబు నీదే అంటాడు ఒక మహాకవి. అలాగా ఈ సమస్త ప్రకృతికి తానే శరీరమైనటువంటి వాడు అవధూత. ఈరని లోకులం కినిసి ఎగ్గులు వల్కనివాడు, కోరికలు కోరనివాడు, కూటువల కూడనివాడు, వృధా ప్రపంచమున్ చేరనివాడు, దైవగతి చీరిన లాభము చూచి తుష్టుడై నేరనివాని చందమున నేర్పులు చూపనివాడు వెండియుండు. అవధూతలు ఎటువంటి వారంటే, వారికి అన్నీ తెలిసి ఉంటాయి. వారికి తెలియని తత్వం అంటూ ఏమీ ఉండదు. కానీ ఏమీ తెలియనట్టుంటారు వాళ్ళు, అమాయకులుగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న మహాయోగులు చాలామంది ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటారు. అటువంటి స్థాయి పొందినటువంటి మహానుభావుడు ఈ సుఖమహర్షి.
ఈ సుఖ బ్రహ్మర్షి. కాబట్టి ఆయన పరీక్షిత్ మహారాజు గారి యొక్క కారణంగా భాగవతాన్ని లోకానికి అందించాడు. ఆయన చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు గారు విన్నారు. పరీక్షిత్ మహారాజు గారు ఆ రసానుభూతిని పొందారు. కాబట్టి సుఖమహర్షుల వారు వ్యాసమహర్షి చెప్పినటువంటి భాగవతాన్ని తన కుమారుడు శుకునికి వినిపించాడు వ్యాసుడు. అటువంటి శుకుడు అవధూత అయి పరీక్షిత్ మహారాజు గారికి వినిపించాడు. పరీక్షిత్ మహారాజు గారి ద్వారా శివునికాది మహర్షులు విన్నారు. తద్వారా మనం అందరం కూడా ఈరోజు ఆనందింపగలుగుతున్నాం. అదే భాగవత సందేశము, సుఖబ్రహ్మ యొక్క ఆదేశము. పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. దుర్వాసన మమ సదా పరికర్షయంతి చిత్తం శరీరమపి రోగగణాదహంతి సంజీవనం చ పరహస్తగతం సదైవ తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. పుష్యమాసంలో హరిని మనం కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో ఈ హరిశరణాష్టకం అనేటువంటిది నిత్య పఠనీయమైనటువంటి విషయం. ఇందులో చెప్పబడినటువంటి విధంగా దుర్వాసన మమ సదైవ పరికర్షయంతి చిత్తం. చిత్తం అనేటువంటిది యోగశాస్త్ర ప్రకారమైనట్లయితే మనస్సు, బుద్ధి, అహంకారము ఈ మూడు కలిపి వీటికి చిత్తం అని పేరు. కనుక ఈ చిత్తాన్ని ఎప్పుడూ కూడా దుర్వాసన, వాసన అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో సంస్కారం అని పేరు. దుర్వాసనలు అంటే దుష్టమైనటువంటి సంస్కారాలు. అంటే లోకల్లో మనం ఏ వస్తువుతోటో, ఏ వ్యక్తితోటో, ఏ వ్యవహారంతో కలిసి ఉంటామో ఆ భావన యొక్క, ఆ వ్యవహారం యొక్క, ఆ వస్తువు యొక్క, ఆ వ్యక్తి యొక్క ప్రభావం మన మీద చక్కగా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. దానికే సంస్కారం అని పేరు. కనుక దానికే వాసన అని పేరు. దుర్వాసన అంటే దుష్టమైనటువంటి సంస్కారాలు అన్నమాట. దుర్వాసన మమ సదైవ, ఈ దుష్టమైనటువంటి సంస్కారములన్నీ ఎప్పుడూ కూడా నా చిత్తాన్ని సదా ఎల్లప్పుడూ కూడా పరికర్షయంతి, ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రభావయంతి చ, ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కూడా. కనుక ఈ చిత్తం ఎప్పుడూ కూడా మన యొక్క సంస్కారాన్ని బట్టి, మన యొక్క సంపర్కాన్ని బట్టి, మనం వ్యవహరించేటువంటి తీరుని బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే శరీరమపి రోగగణాహ దహంతి. పోనీ శరీరం ఏమైనా ఆరోగ్యంగా ఉంటుంది అంటే మనకు శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. సమస్త ధర్మాల్ని మనం నిర్వహించాలంటే శరీరాన్ని రక్షించుకోవాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే మన ఆహార అలవాట్ల వల్ల కానీ, వ్యవహారాల్లో కానీ, నిద్రా విహారాల్లో కానీ మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోం. దానివల్ల శరీరం నానా విధాలైనటువంటి రుగ్మతలకు, రోగాలకు ఆశ్రయం అవుతుందన్నమాట. కనుక శరీరం రోగగణాహ దహంతి, ఈ శరీరాన్ని అనేక రకాలైనటువంటి రోగాలు దహిస్తూ ఉంటాయి. ఇది ఒక విషయమైతే సంజీవనంచ పరగతం సదైవ, ఎప్పుడు కూడా మన యొక్క జీవనం ఏదైనా మన చేతిలో ఉన్నది అంటే అది ఎల్లప్పుడూ ఇతరుల చేత ప్రభావితమైనటువంటిది. ఎవరు మనని పోషిస్తారా, ఎవరు మనని ఉద్ధరిస్తారా, ఎవరు మన యొక్క భౌతికమైనటువంటి సంరక్షణ చేస్తారా అనేటువంటి ప్రతీక్ష మనకు ప్రతినిత్యం కలుగుతూనే ఉంటుందన్నమాట. కనుక మన యొక్క జీవనం కూడా పరగతమే. కనుక పరాన్నభుక్కులు అయి మనం ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి మనకు రక్షణ ఎవరు అనేటువంటి భావనతోటి ఈ కీర్తనలు చెప్తున్నారన్నమాట. అందుకని తస్మాత్ త్వమేవ శరణం మమ శంఖపాణి. హే శంఖపాణి, నీ ఒక్కడివే మాకు శరణమయ్యా, అందుకని నిన్ను శరణు వేడుతున్నాం ఓ హరి అని కీర్తించుకోదగినటువంటి మాసం ఈ పుష్యమాసం. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులు పుష్యమాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి తిథి
మూలా నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి ద్వాదశి, విష్ణు తిథి అని దీనికి వ్యవహారం. కనుక ఎంతో పవిత్రమైనటువంటి భావనతోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ద్వాదశి పారణం చేసి విష్ణు పూజనం చేసి విష్ణు అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఇది ఒక విషయం. అలాగే మూలా నక్షత్రం కనుక సరస్వతి ఉపాసన చేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం కనుక శుక్ర సంబంధమైనటువంటి స్తోత్రాలని పఠించుకోవచ్చు, శుక్ర సంబంధమైనటువంటి కవచాలని పఠించుకోవచ్చు, శుక్ర జపాన్ని చేసుకోవచ్చు, శుక్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రంతో శుక్ర పూజనం చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. అదేవిధంగా శుక్రవారం కనుక మనం మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.